హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లాగుండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ హ్యాండ్ ఎప్పుడు కూడా నిలువు గీతలు అడ్డ గీతలు ఉంటాయి, మన నిలువు గీతలు ఉన్న వైపుకి బ్లౌజ్ పొడవ భాగం ఈ విధంగా తీసుకోవాలి. మనం ముందు కింద ముందు బార్డర్ తీసుకోవాలి బెల్ట్ భాగం కోసం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లూజ్ తీసుకోవాలి, బ్లౌజ్ లూజు. ఈ విధంగా 2 ఖర్చు భాగాన్ని మజ్జిగ పట్టుకోవాలి. ఈ విధంగా మనం వెనక భాగానికి బెల్ట్ భాగంకి వేరే తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనం వేరే అటాచ్ చేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది నడుము భాగం పైకి ఎత్తకుండా. ఇప్పుడు మనకి బార్డర్ దగ్గర నుంచి కట్టగా మనం వెనక భాగానికి డాట్స్ కోసం ఇక్కడ ఖర్చు లేదు కాబట్టి 2 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వెనక భాగానికి డీప్ భాగం, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి డీప్ భాగానికి కరెక్ట్గా ఎంత అయితే ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ కోసం తీసుకోవాలి ఖర్చు భాగం కోసం. ఇప్పుడు ఈ డీప్ భాగం దగ్గర నుంచి షోల్డర్ దగ్గర మెడ భాగానికి కరెక్ట్గా ఎంత అయితే వస్తుందో మెడ భాగం అంత లూజ్ తీసుకోవాలి. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ కోసం తీసుకోవాలి ఖర్చు భాగానికి. ఇప్పుడు పొడవు స్టిచ్చింగ్ పాయింట్కి, బ్లౌజ్ పొడవు స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ లూజు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి నడుము భాగానికి మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి, ఎందుకంటే మనం కింద పెంచుకున్నాం కాబట్టి ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుతున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మన లూజుని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ భాగానికి ఇప్పుడు మెడ భాగానికి లూజ్, కింద డీప్ భాగానికి లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి కిందకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి కింద వరకు. ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి కిందకి నడుము భాగానికి తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు మనకి ఖర్చు భాగం దీనికి బ్లౌజ్కి లేదు కాబట్టి మనం 1 ఇంచ్ ఖర్చు భాగానికి పెట్టుకోవాలి. ఇప్పుడు మెడ భాగం కోసం ఈ కార్నర్లో మాత్రం కొంచెం చిన్న మెడ కావాల్సిన వాళ్ళకి ఈ విధంగా పైనుంచి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అదే పెద్ద మెడ కావాల్సిన వాళ్ళకి కొంచెం కింద నుంచి లోత్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి చిన్న మెడ కావస్తే ఈ విధంగా పైనుంచి సరిపోతుంది మెడ భాగానికి. ఇప్పుడు నేను పైనుంచి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చంగ భాగానికి మనం 1.5 ఇంచ్ లోత్ తీసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి లోత్ తీసుకుంటూ కొంచెం ఈ కార్నర్లో రౌండ్ చేసుకోవాలి మనం. ఈ విధంగా ఇప్పుడు మనం కింద బెల్ట్ భాగం దగ్గర వేరే మొక్క తీసుకోవాలి, అది జాయింట్ రెండు కలిపి జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేయడం కోసం మార్కింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో మనం ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి బార్డర్ నుంచి తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు డాట్స్ పొడవు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే వెనక భాగంతో మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. ఈ విధంగా కింద భాగాన్ని మనం ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి 2 ఇంచెస్ ఉండే విధంగా. ఈ విధంగా ఇప్పుడు ఇదే భాగాన్ని మనం క్రాస్గా వేసుకోవాలి మిగిలిన మొక్క పైన. అది మనం చంక భాగం దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో మెడ భాగాన్ని ఈ విధంగా షోల్డర్ భాగాన్ని ఈ విధంగా మధ్య ఫోల్డ్ చేసుకొని
మన కింద కచ్చు డాట్ భాగానికి ఎంతైతే పొడవు ఉందో సాకుండా ఈ విధంగా చూసుకోవాలి మనం. ఇది ఎంతైతే పొడవు వస్తుందో అక్కడ వరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే మనం ఎంతవరకు ఫోల్డ్ చేసుకొని మన చుట్టూ దీని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసేస్తున్నాం. ముందుగా ఓపెన్ సైడ్ పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ చుట్టూ కింద కూడా మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసేస్తున్నాను. మన ఈ సైడ్ కార్నర్ చంక భాగానికి ఈ కార్నర్లో కూడా ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మెడభాగం దగ్గర నుంచి కిందకి ఓపెన్ సైడ్ ఈ విధంగా తీయాలని చూపిస్తున్నానండి మెడభాగానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి బ్లౌజ్ మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు పైకి కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఈ కార్నర్లో మనకు సరిపోతుంది లేదా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం పైకి కటింగ్ కోసం పైకి తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కిందకి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి ఇది ఎంతైతే పొడవు ఉందో మన షోల్డర్ మధ్య భాగానికి వేసుకోవాలి. ఈ విధంగా ఇది ఎంతైతే పొడవు వస్తుందో అక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి అంటే లోతు భాగాన్ని ఇక్కడ వరకు తీసుకోవాలి. ఈ విధంగా మనకు సన్నగా ఉండేవరకైతే పైన సరిపోతుంది. లావుగా ఉండేవరకు మాత్రం కొంచెం కింద నుంచి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము భాగంకి వచ్చేసరికి కొంచెం లోతు పై భాగానికి తీసుకోవాలి. విధంగా మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్. మన ఈ కార్నర్లో లాస్ట్ కట్ ఇప్పుడు మనం చంక భాగానికి లోతు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ కార్నర్లో 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకుంటూ మన ఈ కార్నర్లో మాత్రం 1/2 ఇంచ్ వచ్చే విధంగా లావుగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేసరికి సన్నగానే తీసుకోవాలి. ఇప్పుడు కూడా లోతు భాగాన్ని ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. మనకి ఈ విధంగా లోతు భాగం తీసుకోవడం వల్ల మనకి చంక భాగం ముడతలు రాకుండా పెర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలని చూపిస్తుందండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఉక్సుల భాగంతోనే ఎప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే తాళ్ళ భాగానికి మనకి ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి తాళ్ళ భాగంతో తీసుకోకూడదు. ఇప్పుడు ఉక్సుల భాగం నుంచి డాట్ ఖర్చు భాగం కోసం కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచి మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డాట్ పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. మరీ పొడవు ఎక్కువైనట్లయితే షేప్ మారిపోతుంది, పక్కకు పోతుంది కాబట్టి కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ ఎప్పుడు కూడా సన్నగానే వేసుకోవాలి, లేదా టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు కింద భాగాన్ని చూపిస్తున్నాను. మన లోతు ఎక్కడి వరకు అయితే తీసామో అక్కడి నుంచి మధ్యలో డాట్ వస్తుంది మనకి. లేదా మనం ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. బ్లౌజ్కి కొంచెం ఖర్చు భాగాన్ని గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. మనం ఈ డాట్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేస్తే ఈ విధంగా తీసినట్లయితే మనకి కరెక్ట్గా వెళ్ళడం సరిపోతుంది. ఈ విధంగా
ఇప్పుడు డాట్ పొడవు మనకి సన్నగా ఉండేవాళ్ళు ఇది వెడల్పు ఎక్కువ వేసుకోవచ్చు, లావుగుండేవాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మనకి మూడవ డాట్ వస్తుంది ఈ విధంగా, ఇది కూడా సన్నగానే వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బట్టి కూడా మనం ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. కింద కూడా గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. రెండు అయితే ఈక్వల్గా ఉండవు, చూసుకొని మార్క్ చేసుకోవాలి. నడుం భాగం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ పైన మార్కింగ్ దగ్గర నుంచి లోత్ తీసుకుంటూ చంక భాగం ఈ విధంగా నడుం భాగానికి కలుపుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువనట్లయితే మూడు మూడు తీసుకోవచ్చు, తక్కువనట్లయితే రెండే తీసుకొని వెనక భాగానికి వేరే క్లాత్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్లో వేసుకోవాలి ముందు, తర్వాత ఇదే భాగాన్ని మనం మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి కింద కొంచెం గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచాం కాబట్టి ఎక్స్ట్రా భాగాన్ని పెంచి కట్ చేస్తున్నాను. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో అక్కడి వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 ఇంచ్ వరకు లోత్ తీయకూడదు, 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోత్ తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి ఈ విధంగా. ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో అక్కడ వరకు కటింగ్ చేసుకోవాలి మధ్యకి, అంటే ఈ విధంగా ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు మనం కరెక్ట్గా షోల్డర్ మధ్య భాగానికి కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెండు పొరల మీద మనం లోత్ తీసుకోవాల్సి ఉంటుంది. టూ రైట్ సైడ్స్ కూడా మనం లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి ఈ విధంగా. మనం రాంగ్ రైట్ కూడా ముందే మార్క్ చేసుకోవాలి, పైన భాగానికి వెనక భాగానికి వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ భాగాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. మనం లోత్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం అక్కడ వరకు తీసుకోవాలి మనం లోత్ భాగాన్ని. మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కల కోసం రెండు కట్ చేసుకోవాలి, తాళు భాగం ఒకటి ఉక్సుల భాగానికి ఒకటి, రెండు తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం వెనక భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి బ్యాక్ సైడ్.
ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా ముక్కలు తీసుకోవాలి మనం. మనం క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి ముక్కలు కూడా. మనం మడిభాగం కోసం ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసుకొని మనం అటాచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.